నర్సాపూర్ మండలం బ్రహ్మణపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగైపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు వాల్లస్ మల్లేష్ గౌడ్ పాల్గొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే గర్వంగానే ఉంది. కాకపోతే మీరు కూడా నాది కూడా ఇక్కడ పక్క గొల్లపల్లి గ్రామమే. నేను వేరే స్కూల్లో చదువుకున్నా. ఇక్కడ అప్పుడు ఇంత పూర్తి కూడా స్కూల్ లేకుండుండే నేను వేరే చోట చదువుకున్నా. మరి మీరు మీ భవిష్యత్తులో ఏది కావాలనుకున్నా మీ కోరి ఇప్పుడే మీ పునాది అనేది ఇప్పుడే ఉంటుంది. మరి మీ భవిష్యత్తును ఎటు మలుచుకోవాలన్నా కానీ మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించి, మేము కూడా ఒకప్పుడు మీలాగే ఒక స్టూడెంట్ అంటే మీరు ఇప్పుడు చక్కటి బట్టలతోని చక్కగా అందంగా ఉన్నారు కానీ మేము అప్పుడు మాకు అంగి లేకుండా చెట్టి సరిగా లేకుండా స్కూల్కు పోయి చదువుకున్న రోజులు ఉన్నాయి. మరి అప్పుడు అలా కష్టపడి మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇవాళ ఇట్లా కార్లలో తిరుగుతున్నాం మేము. మీరు కూడా ఇలాగే కష్టపడి భవిష్యత్తులో మంచిగా చదువుకొని మరి మీ గురువులకు ఎప్పుడు గురువే దైవం అనేది మనందరము నిత్య సత్యంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడు మీ గురువులను మీ తల్లిలను మీరు బాగా ప్రేమించి వాళ్లకు మంచి మర్యాద ఇస్తూ మీరు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. చిన్న విషయం, మన ఈ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన చాలామంది సుమారుగా ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకు పోతే ఇక్కడ ఒక ఐఏఎస్, ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే ఇక్కడ ఒక ఐఏఎస్. ఇద్దరు ఐఏఎస్లు కూడా ఇటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ఐఏఎస్లు అయ్యారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన వారు కూడా ఇప్పుడు దాకా నర్సాపూర్ ప్రాంతంలో ఐఏఎస్ కానీ ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకొని మనం చదివే స్కూలు మనం నిర్ణయించదు, మన లక్ష్యమే మనం నిర్ణయిస్తుంది. కాబట్టి మన లక్ష్యం పెద్దగా పెట్టుకొని మీరు అందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మనందరం ఉపన్యాసంతోని పిల్లలకు మంచి మోటివేషనల్ స్పీచ్ తోని మీరు ఆ అభిప్రాయాన్ని తప్పుగా నిరూపించారు సార్, ధన్యవాదాలు. నిజంగా కూడా పిల్లలు